नमस्ते एंड वेलकम टू ब्रेकफास्ट शो। सो प्रति रोज लागे ई रोज कूडा ब्रेकफास्ट शो मरొక రెండు టేస్టీ బ్రేక్ఫాస్ట్ లను మీకు పరిచయం చేయడానికి సిద్ధంగా ఉంది। సో లెట్ చేయకుండా మనం ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేద్దాం। మరి ఈ రోజు మన బ్రేక్ఫాస్ట్ షోలో ఫస్ట్ సెగ్మెంట్ లో నేను కిచిడిలో మరొక వెరైటీ పరిచయం చేస్తాను। ఎందుకంటే మన ఫస్ట్ సెగ్మెంట్ అల్పాహారంలో ఈ వారమంతా కూడా కిచిడిలో వెరైటీస్ ని ట్రై చేస్తూ వస్తున్నాం। సో అలా ఈ రోజు మన ఫస్ట్ సెగ్మెంట్ అల్పాహారంలో కిచిడిలో మరొక వెరైటీ గుత్తి వంకాయ కిచిడి ఎలా చేయాలో, టేస్ట్ ఎలా ఉంటుందో చూసేద్దాం పదండి। సో గుత్తి వంకాయ కిచిడీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అని కూడా నేను రెడీగా పెట్టేశాను। ఫస్ట్ ఏంటంటే మనం ఒక మిక్సర్ జార్ తీసుకుని అందులో కొన్ని పేస్ట్ చేసుకోవాలి। సో ఫస్ట్ అద్దేద్దాం। సో జార్ తెచ్చేసాను। ఇందులో స్పూన్ తీసుకుని కొంచెం ఫస్ట్ కొత్తిమీర వేసుకుందాం। ఓకే, తర్వాత ధనియా పౌడర్, ఇందులో కొంచెం జీరా పొడి, తర్వాత నిమ్మరసం, కొంచెం పంచదార కొద్దిగా, నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు, తర్వాత కొబ్బరి తురుము, ఇప్పుడు నువ్వులు। గుత్తి వంకాయ అనుకున్నాం కదా, సో ఫస్ట్ దానికోసం ఆ మసాలా ప్రిపేర్ చేస్తున్నాం అన్నమాట। అయితే ఇందులో ఇంకొంచెం మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి కొద్దిగా, అండ్ పచ్చిమిర్చి కూడా వేసేద్దాం ఇందులో కొంచెం, తర్వాత ఫైనల్గా ఉప్పు। ఇప్పుడు ఈ మసాలాకి కావాల్సినంత మాత్రమే ఉప్పు వేస్తాను। తర్వాత మనం మళ్ళీ కిచిడి చేసేటప్పుడు కిచిడికి సపరేట్గా వేద్దాం। ఇదంతా కూడా ఒకసారి గ్రైండ్ చేసేద్దాం। ఓకే, సో ఇప్పుడు ఇది చేసేసాం కదా, దీన్ని పక్కన పెట్టుకున్నాం। స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేద్దాం। ఓకే, సో ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేద్దాం। దాల్చిన చెక్క, ఇప్పుడు లవంగాలు వేద్దాం ఇందులో, యాలకులు, ఓకే, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం, పచ్చిమిర్చి కూడా వేసేద్దాం। మిక్సీలో కూడా వేసాము, బట్ ఇందులో కూడా కొంచెం, తర్వాత దొండకాయ కూడా ఇందులో వేసేసుకుందాం। రైట్, ఒకసారి మిక్స్ చేద్దాం। దొండకాయ వేసేసాం కదా, ఇప్పుడు ఇందులో కొంచెం మనం బ్రౌన్ రైస్ తీసుకుంటున్నాను। నార్మల్ రైస్ కాకుండా బ్రౌన్ రైస్ ఇందులో వేస్తున్నాను। తర్వాత పెసరపప్పు, కిచిడి అంటే మనకు మెయిన్ ఇంగ్రీడియంట్ పెసరపప్పు కదా, సో రెగ్యులర్గా మనం పెసరపప్పుతో చేస్తూ ఉంటాము। ఈరోజు ఏంటంటే గుత్తి వంకాయతో కిచిడి। ఓకే, అండ్ కొంచెం సాల్ట్, తర్వాత గరం మసాలా పౌడర్, కొంచెం పసుపు, తర్వాత కారం. పచ్చిమిర్చి వేసాం కదా కాబట్టి కారం కొంచెం చూసుకొని వేద్దాం. ఓకే, ఆల్ రైట్. సో అన్నీ వేసేసాను, ఒక్కసారి కలిపేద్దాం. ఇప్పుడు ఈ బ్రౌన్ రైస్ అండ్ పెసరపప్పు కొంచెం ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఓకే, కారం కూడా కొంచెం వేగాలి. ఇప్పుడు మనం సిమ్లో పెట్టేసి దీన్ని వేగనిద్దాం. ఆ లోపు ఇక్కడ ఇంకో ప్యాన్ పెట్టేసుకుందాం, స్టవ్ ఆన్ చేసి కొంచెం ఆయిల్ వేద్దాము. అండ్ ఇప్పుడు మనం గుత్తి వంకాయ దగ్గరకు వచ్చేద్దాం. ఒక నైఫ్ తీసుకుని వంకాయని ఫస్ట్ కట్ చేసిద్దాం చిన్న చిన్నగా. అంటే గుత్తి వంకాయ కట్ చేస్తాను చూడండి, 4 అలా. సో మొత్తం వంకాయల్ని కట్ చేసేసుకున్నాం కదా. అండ్ నెక్స్ట్ ఏం చేద్దామంటే ఒకసారి కలిపేద్దాం దీన్ని, మళ్ళీ రైస్ మాడిపోకుండా. ఓకే, ఇప్పుడు ఈ పేస్ట్ ఏదైతే మనం చేసామో అన్ని మిక్స్ చేసి ఇది కొంచెం ఇందులో గుత్తి వంకాయలో పెట్టేసి వంకాయల మధ్యలో పెట్టేద్దాం. ఈ మసాలా పెట్టేసుకుని కొద్దిగా గుత్తి వంకాయని, అంటే వంకాయ కొంచెం ఫ్రై అయ్యేలాగా మనం ఆయిల్లో సపరేట్గా ఫ్రై చేసుకోవాలి వేరే ప్యాన్లో. సో అన్నీ పెట్టేశాను కదా, ఈ వంకాయని ఇప్పుడు ఆయిల్లో వేసేద్దాం. కొంచెం వంకాయలు వేగిన తర్వాత ఆ వంకాయల్ని కూడా ఇందులో వేసేసుకుని మనం నెక్స్ట్ వాటర్ వేసేసుకుందాం. వేరే మసాలా కూడా ఇందులో వేసేసుకుందాం. ఓకే, సరే కలిపేద్దాం. మసాలా కొంచెం కలర్ చేంజ్ అయితే అప్పుడు మనకి వేగినట్టు తెలుస్తుంది అనమాట. సో కలర్ చేంజ్ అవ్వాలి, కొంచెం వాటర్ వేస్తున్నాను. సో ఇది వేగిపోతుంది. ఆ లోపు మనం ఇక్కడ రైస్ పెట్టేసాం కదా, సిమ్లో పెట్టేసాను. కొంచెం వాటర్ యాడ్ చేసేసుకుందాం ఇందులో. అంటే కిచిడి ప్రిపేర్ చేసేసుకుందాం. ఇంకా మనం మూత పెట్టేద్దాం. ఇక్కడ మసాలా కూడా రెడీ అయిపోతుంది అండ్ ఇటు సైడ్ కిచిడి కూడా రెడీ అయిపోతుంది. సో ఒక 5 to 10 minutes టైం పడుతుంది. సో బ్రేక్ఫాస్ట్ షోలో ఈ రోజు మన ఫస్ట్ సెగ్మెంట్లో గుత్తి వంకాయ కిచిడి ప్రిపేర్ చేసుకుంటున్నాం కదా. సో బ్రేక్కి ముందు ఇక్కడ నేను మసాలా ప్రిపేర్ చేశాను అండ్ ఇటువైపు కిచిడి ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. సో కిచిడి అయిపోవచ్చింది, విజిల్స్ వచ్చేసాయి. మనం బ్రౌన్ రైస్తో చేస్తున్నాం కాబట్టి కొంచెం విజిల్స్ ఎక్కువగానే పెట్టుకోవాలి, ఎందుకంటే కొంచెం ఫాస్ట్గా కుక్ అవ్వదు కదా బ్రౌన్ రైస్, అందుకని. ఓకే, ఒకసారి మిక్స్ చేసుకుందాం. సూపర్, రెడీ అయిపోయింది కిచిడి. ఇప్పుడు మనము ఈ కిచిడిని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే, సో ఫస్ట్ మనం కిచిడి రైస్ తీసేసుకున్నాం బౌల్లోకి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నేను గుత్తి వంకాయ సైడ్కి ప్రిపేర్ చేశాను కదా, ఇది మధ్యలో పెట్టేస్తాను. వావ్, సో రెడీ అయిపోయింది గుత్తి వంకాయ కిచిడి. మరి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. పెన్లు కూడా మాల్గలేదు, సూపర్ గా ఉంది. సో లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూసేయండి. గుత్తి వంకాయ కిచడికి కావాల్సిన పదార్థాలు: వంకాయలు 5, ఉల్లిపాయ ముక్కలు అరకప్పు, దొండకాయలు అరకప్పు, కొత్తిమీర కొద్దిగా, కొబ్బరి తురుము అరకప్పు, ధనియా పొడి 2 టేబుల్ స్పూన్లు, జీరా పొడి 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పంచదార 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు సరిపడా, బ్రౌన్ రైస్ 1 కప్పు, పెసరపప్పు 1/2 కప్పు, దాల్చిన చెక్క 2, లవంగాలు 4, యాలకులు 4, పచ్చిమిర్చి 4. గుత్తి వంకాయ కిచిడి తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్ లో కొత్తిమీర, ధనియా పొడి, జీరా పొడి, నిమ్మరసం, పంచదార, ఉల్లిపాయలు, కొబ్బరి తురుము, నువ్వులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, ఉప్పు వేసి మిక్సీ పట్టి పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ ని వంకాయల్లో పెట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు పాన్ లో కొద్దిగా నూనె వేసి వంకాయలను, మిగిలిన మసాలా పేస్ట్ ను కూడా వేసి కొంచెం వేగనివ్వాలి. తర్వాత కొన్ని నీళ్లు కూడా అందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ లో నూనె వేసుకుని దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, దొండకాయ వేసి కాస్త వేగాక బ్రౌన్ రైస్, పెసరపప్పు, ఉప్పు, గరం మసాలా, పసుపు, కారం వేసి ఒకసారి కలుపుకుని సరిపడా నీళ్లు పోసి మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. చివరిగా సర్వింగ్ బౌల్ లోకి కిచిడీని వేసుకుని పైనుంచి వంకాయ మసాలా కూడా అమర్చి సర్వ్ చేసుకోవాలి. అంతే, గుత్తి వంకాయ కిచిడి రెడీ. ఓకే, సో చూసారు కదా గుత్తి వంకాయ కిచిడికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో నేను చూసి చెప్తాను. చాలా బాగుంది. గుత్తి వంకాయ కిచిడి గుమగుమలు ఆడిపోతుంది, సూపర్ గా ఉంది, అసలు మామూలుగా లేదు. నాకు గుత్తంకాయ అంటేనే ఆహా రాజాది రాజా అన్నట్టు మనకి వెజిటేరియన్ లో, అందులోనూ మరి గుత్తి వంకాయ కిచిడి అంటే ఇంకా మామూలుగా ఉంటుందండి. సూపర్ గా ఉంది, చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకే, సో గుత్తి వంకాయ కిచిడి అయితే సూపర్ గా ఉంది. ఇంకా నెక్స్ట్ మనం సెకండ్ సెగ్మెంట్ లోకి వెళ్ళిపోదాం. సెకండ్ సెగ్మెంట్ అమృతాహారంలో ఆరికలతో మరొక స్పెషల్ వెరైటీని నేను ఈరోజు పరిచయం చేస్తాను. అదేంటంటే ఆరికలు కొబ్బరి అన్నం. సో స్టార్ట్ చేసేద్దామా? ఓకే, సో ఆరికలు కొబ్బరి అన్నం ప్రిపేర్ చేయడానికి ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా పెట్టేశాను. ఫస్ట్ ఆరికల్ని నేను వాటర్ లో నానబెట్టేసి ఒక 2 అవర్స్, దాని తర్వాత దీన్ని ఉడికించేసుకున్నాను అనమాట. సో ఉడికించిన తర్వాత ఇప్పుడు దీంతోనే మనం ప్రిపేర్ చేస్తాము. ఇంకో రైస్ లాంటిది ఇంకేం ఉండదు, ఇదే అనమాట మెయిన్ ఇంగ్రీడియంట్. ఓకే, సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టేసుకుందాం. ప్యాన్ లో కొంచెం ఆయిల్ వేద్దాం. ప్యాన్ కొంచెం హీట్ ఎక్కాలి, ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కాలి. ఆ లోపు మనం ఏం చేయాలంటే, నేను ఇందులో పండు మిర్చి కూడా తీసుకున్నాను, పచ్చిమిర్చి కూడా తీసుకుంటున్నాను. ఫస్ట్ ఏంటంటే పండు మిర్చి, అండ్ తర్వాత పచ్చి కొబ్బరి తురుము, తర్వాత మామిడికాయ తురుము. మనకి మామిడికాయల సీజన్ వచ్చేసింది, సో మామిడికాయలతో బోలెడు వెరైటీస్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మామిడికాయ తురుము ఇందులో తీసుకున్నాను. సో ఇప్పుడు ఈ మూడింటిని మిక్సీ పట్టుకోవాలి. ఆలోపు ఆయిల్ హీట్ ఎక్కిపోయింది కదా, పోపు దినుసులు వేసేస్తాను. ఇందులో కొంచెం పోపు దినుసులు, ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, కొద్దిగా ఇంగువ అండ్ కాజు. ఓకే, సో అన్ని వేసేసాను. ఒక్కసారి మిక్స్ చేసుకుంటాను. ఓకే, ఇవి కొంచెం వేగాయి కదా, తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసేద్దాం. పచ్చిమిర్చి కొంచెమే వేద్దాము, ఎందుకంటే పండు మిర్చి తీసుకున్నాము, ఎండుమిర్చి కూడా తీసుకున్నాం కాబట్టి పచ్చిమిర్చి కొంచెం. ఇప్పుడు ఇందులో సాల్ట్, పసుపు. ఓకే, సో ఉల్లిపాయలు వేగుతున్నాయి కదా, ఈ లోపు నేను మిక్సీ జార్ తీసుకుని వస్తాను. మిక్సీ జార్లో పండుమిర్చి ఫస్ట్ వేసుకుందాం. తర్వాత కొబ్బరి తురుము, అండ్ మామిడికాయ తురుము. ఈ మూడింటిని మనం పేస్ట్ చేసేద్దాం. ఓకే, సో ఇది పేస్ట్ అయిపోయింది కదా, ఉల్లిపాయలు కూడా వేగిపోతున్నాయి. ఒకసారి కలిపేద్దాం. ఈ పేస్ట్ని మనం ముందే ఆరికలు ఉడికించి పెట్టేసుకున్నాం కదా, ఈ ఆరికల్లో కలిపేద్దాం. ఓకే, ఇప్పుడు ఈ టోటల్ ఆరికల్ మొత్తం ఇందులోకి మనం షిఫ్ట్ చేసేద్దాం ప్యాన్లోకి. సో మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. అంతే, సింపుల్. చూసారు కదా, ఫస్ట్ మనం ఆరికల్ని ఇలా ఉడికించి పెట్టేసేసుకుంటే మనకి ఈ రెసిపీ చాలా ఫాస్ట్గా రెడీ అయిపోతుంది. ఓకే, సో టోటల్గా మిక్స్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు ఉడికించుకున్నప్పుడు ఆరికల్లో కొంచెం మనకి వాటర్గా ఉంటుంది కదా, తడిగా ఉంటుంది కదా, ఆ తడి పోయేంత వరకు కొద్దిగా మనం స్టవ్ పైన పెట్టేసుకుంటే ఇలా ఒక 2 నిమిషాల్లో ఆరికలు మొత్తం కూడా పొడిగా అయిపోతాయి కదా. అప్పుడు ఇంకా మనం సర్వింగ్ ప్లేట్లో తీసేసుకోవచ్చు, రెడీ అనమాట అప్పుడు. ఓకే, సో రెడీ అయిపోయింది. ఒక 2 నిమిషాలు మనం వెయిట్ చేద్దాం. సో ఈ తేమ అంతా పోయేంత వరకు ఒక 2 నిమిషాలు పడుతుంది. సో ఆరికల కొబ్బరి అన్నం మనం ప్రిపేర్ చేస్తూ ఉన్నాం కదా, సో అయిపోవచ్చేసింది. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఓకే, సో కొంచెం చల్లారిన తర్వాత రెడీ టు ఈట్. ఆలోపు మనము సర్వింగ్ బౌల్ తీసుకుని సర్వింగ్ బౌల్లోకి దీన్ని వేసేసుకుందాం. ఓకే, సో ఆరికల కొబ్బరి అన్నం రెడీ అయిపోయింది. ఫైనల్ గా మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. ఓకే, సో రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూసేయండి. ఆరికలు కొబ్బరి అన్నంకి కావాల్సిన పదార్థాలు: ఆరికలు 1 కప్పు, పచ్చిమిర్చి 4, పండుమిర్చి 5, కొబ్బరి తురుము 2 టేబుల్ స్పూన్లు, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయలు కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, కాజు 5, ఇంగువ చిటికెడు, మామిడి తురుము 2 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు సరిపడా, ఎండుమిర్చి 5. ఆరికలు కొబ్బరి అన్నం తయారు చేసుకునే విధానం. ముందుగా మిక్సీ జార్లో పండుమిర్చి, కొబ్బరి తురుము, మామిడి తురుము వేసి మిక్సీ పట్టుకుని పేస్ట్ చేసుకోవాలి. తర్వాత ఉడికించుకున్న ఆరికలు ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసుకుని పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ, జీడిపప్పు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి కాస్త వేగాక ఉప్పు, పసుపు వేసి ఒకసారి కలుపుకుని ఆరికల మిశ్రమాన్ని కూడా వేసి బాగా వేయించుకోవాలి. తర్వాత సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవాలి. అంతే, ఆరికలు కొబ్బరి అన్నం రెడీ. చూసారు కదా ఆరికల కొబ్బరి అన్నంకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో నేను చూసి చెప్తాను. ఆరికలతో చేసినా కూడా మనకి రైస్ తిన్న ఫీలింగ్ వస్తుంది. నిజంగా ఆరికల కొబ్బరి అన్నం పేరు కరెక్ట్ గా సెట్ అయిపోయింది. నిజంగా చాలా టేస్టీగా ఉంది. అందులోనూ మనం మామిడికాయ వేసాం కదా ఇందులో, సో ఆ కొంచెం కొంచెం పుల్లదనం కూడా మనకు తెలుస్తుంది. సూపర్ టేస్టీగా ఉంది, చాలా చాలా బాగుంది. ఓకే, చూసారు కదా ఈ రోజు మన బ్రేక్ఫాస్ట్ షోలో ఫస్ట్ సెగ్మెంట్ అల్పాహారంలో చక్కగా మనం గుత్తి వంకాయ కిచిడి ప్రిపేర్ చేసుకున్నాం. తర్వాత సెకండ్ సెగ్మెంట్ కి వచ్చేసరికి ఆరికల కొబ్బరి అన్నం ప్రిపేర్ చేసాం. రెండు కూడా డిఫరెంట్ గా చాలా టేస్టీగా ఉన్నాయి రెసిపీస్. మరి మీరు కనుక ఇవాళ ప్రోగ్రామ్ ని చూడడం మిస్ అయ్యారా, లేదు మళ్ళీ ఇంకోసారి చూడాలి అనుకుంటున్నారా, అయితే హ్యాపీగా యూట్యూబ్ లో, ఫేస్బుక్ లో చూసేయచ్చు. ఎలా అంటే www.youtube.com/ETV Abhiruchi లేక www.facebook.com/ETV Abhiruchi లింక్ ని ఫాలో అయిపోండి. ఓకే, సో చూసారు కదా ఈ రోజు బ్రేక్ఫాస్ట్ షోలో నేను మీకు 2 స్పెషల్ రెసిపీస్ ని పరిచయం చేశాను కదా. ఇలాగే రేపు కూడా మరొక 2 టేస్టీ రెసిపీస్ తో మళ్ళీ మీ ముందుంటాను. ఓన్లీ ఆన్ బ్రేక్ఫాస్ట్ షో. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్ బాయ్.